వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ దిస్ ఈజ్ అశోక్ అశోక్ ఫెస్ట్ కంట్రోల్ టెక్నిక్స్ మన ప్రీవియస్ వీడియోలో బెడ్రూమ్లోకి బెడ్రూమ్లో ఉన్న దారుబంధానికి ఎలా వస్తుందో తెలుసుకున్నాం మనం మీకు డైరెక్ట్గా నేనే చేసి చూపించాను ఎందుకంటే మీకు మీరు తెలుసుకోవాలి దాని గురించి కేర్ తీసుకుంటారని చెప్పి నేను చూపించాను సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే చెదల మందు కొట్టేటప్పుడు హౌస్లో ఉన్న సామాన్లన్నీ ఎలా చదువుకోవాలి అనే విషయం ఎవరికీ తెలియదు యాక్చువల్గా చదుల మందు కొట్టించేటప్పుడు ఏమనుకుంటారంటే అది ఎక్కడో ధరబంధానికి వచ్చింది కదా కిటికీకి వచ్చింది కదా కబోర్డ్స్కి వచ్చింది కదా అంతవరకు కొట్టిస్తే సరిపోద్ది సామాన్లన్నీ ఎందుకు చదువుకోవాలి అవసరం లేదని అనుకుంటారు కానీ ఒకటి మాత్రం చెప్తున్నా అండి చదల మందు కొట్టించేటప్పుడు ఖచ్చితంగా ప్రతి గది కూడా ఏ గది కాగది సామాన్లు చదువుకొని చదుల మందు అనేది స్ప్రే చేయించుకోండి ఆ విధంగా చేసుకోవటం వల్ల మనకి పర్మనెంట్ సొల్యూషన్ చదులనేది కంప్లీట్గా రాకుండా ఉంటుంది అలా కాకుండా కిటికీ దగ్గర వచ్చింది లేని చెప్పి విండో దగ్గర వచ్చింది లేని చెప్పి అంతవరకు మనం మందు స్ప్రే చేసుకుంటే అది మిగతా చోట కబోర్డులు ఎక్కడో ఉంటుంది పైన ఆడ చెదలు స్టార్ట్ అయితే మొత్తం కంప్లీట్గా మీరు మందు కొట్టించినా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది సో చెదల మందు కొట్టేటప్పుడు బెడ్రూమ్లో సామాన్లు ఎలా చదువుకోవాలి చూడండి ఒకసారి స్క్రీన్ మీద ఈ విధంగా నేను స్క్రీన్ మీద చూపించినట్టుగా గదిలో ఉన్న ప్రతి సామాను కూడా చదురుకొని చెదల మందు స్ప్రే చేయించుకుంటే మనకి చదులు అనేది రిపీట్ అవ్వకుండా ఉంటుంది కొంతమంది ఏమనుకుంటారంటే ఆ విండోకి వచ్చింది ఆ దారుబంధానికి వచ్చింది ఆ కబోర్డ్కి ఎక్కడో వచ్చింది అంతవరకు స్ప్రే చేయించుకుంటే చాలే అనుకుంటారు కానీ మీరు చేసే మిస్టేక్ అదే ప్రతి గది కూడా సామాన్లన్నీ చదురుకొని ఒక రోజు లేట్ అవ్వచ్చు రెండు రోజులు లేట్ అవ్వచ్చు ఇంట్లో పని మనిషినో లేకపోతే వర్కర్ని ఎవరో ఒకరిని పెట్టుకుని ఈ విధంగా చేసుకుంటే మనకి చదలనేది రాకుండా ఉంటుంది సో ఎవరైనా చదల మందు కొట్టించుకోవాలి అనుకునేవారు ఈ విధంగా చేసుకొని కొట్టుకుంటే మనకి చదలనేది రాకుండా ఉంటుంది సో చదల మందు కొట్టించే ముందు ఈ విధంగా సామాన్లు చదువుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులకు శ్రేయబలాసులకు షేర్ చేయండి ఇది ఒక మంచి వీడియో ఈ వీడియోని మనం పది మందికి షేర్ చేయటం వల్ల ఒక మంచి విషయాన్ని మనం పది మందికి చెప్పినట్టుగా ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ధన్యవాదాలు